ఇప్పుడు ఎక్కడ బిగ్ బాస్ బాసు? మొన్నే మధ్యనే కదా బిగ్ బాస్ సీజన్ 4 రచ్చ ముగిసింది. ఇంతలోనే మళ్ళీ బిగ్ బాస్ ఏంటి అంటే, లాక్డౌన్ వల్ల బిగ్ బాస్ సీజన్ 4 ప్రసారం కావడానికి కాస్త టైం పట్టింది. కానీ సీజన్ 5 ఈసారి అన్ని సీజన్ల కంటే ముందుగా రాబోతుంది. ఇక అయితే సీజన్ 5 జూన్, జూలై, సెప్టెంబర్ అని రాకుండా అన్ని సీజన్ల కంటే ముందు, అంటే మార్చ్ తప్పితే ఏప్రిల్ నెలలో స్టార్ట్ చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దీనిలో భాగంగానే కంటెస్టెంట్ల ఎంపిక కూడా మొదలుపెట్టేశారు. అయితే ఈసారి కూడా సీజన్ 4 మాదిరే సోషల్ మీడియాలో పాపులర్ అయిన సెలబ్రిటీలతో మమ అనిపించేందుకు వేట మొదలుపెట్టారు. ఇప్పటికే 60 మంది లిస్ట్ ప్రిపేర్ చేయగా ఒక్కొక్కరికి ఫోన్లు కూడా వెళ్తున్నాయి. సీజన్ 5కి కూడా కింగ్ నాగార్జునే హోస్ట్ చేయబోతున్నారట. ఇక కంటెస్టెంట్ల విషయానికి వస్తే, ఇప్పటికే యూట్యూబ్ సంచలనం డాన్సర్ షణ్ముఖ్ జశ్వంత్ పేరు ఫైనల్ అయినట్టుగా తెలుస్తోంది. దీనిలో భాగంగానే ఇతన్ని డాన్స్ ప్లస్ షోలో పరిచయం చేశారు అనేదే టాక్. ఇదిలా ఉంటే బిగ్ బాస్ అంటే లవ్ ట్రాక్స్ ఎఫైర్స్, ఇవి చాలా మస్ట్, వీటితోనే రేటింగ్ దండుకుంటారు. ఇక ఈసారి ఓ వివాదాస్పద యాంకర్ని రంగంలోకి దించబోతున్నారు. సీజన్ 1లో అర్చన, సీజన్ 2 దీప్తి సునైనా, నందిని రాయ్, సీజన్ 3లో పునర్నవి, సీజన్ 4లో మోడల్ గజ్జర్ లాంటి కంటెస్టెంట్లు లవ్ ట్రాక్ ఎఫైర్ల కోసమే రంగంలోకి దించి బిగ్ బాస్ ఆట ఆడించారు. అయితే ఈసారి మరి కాస్త మసాలా దట్టిస్తూ కాంట్రవర్సీ యాంకర్ కీర్తిరెడ్డిని రంగంలోకి దింపుతున్నారు. ఈమె ఎవరా అంటే, అప్పట్లో ఈటీవీ స్టూడియో ఎన్ ఛానల్లో యాంకర్గా చేసిన ఈమె రాహుల్ సిప్లిగంజ్తో పబ్ ఫ్రెండ్. తరచూ రాహుల్తో కలిసి పబ్లకు వెళ్లే కీర్తిరెడ్డి ఆ మధ్య రాహుల్తో పబ్లో బీర్ బాటిల్పై దాడి చేసిన ఘటనతో ఈమె పేరు గట్టిగానే వినిపించింది. ఆ తర్వాత పలు యూట్యూబ్ ఇంటర్వ్యూలలో బోల్డ్గా మాట్లాడుతూ నా ఇష్టం అంటూ చాలా బోల్డ్గా మాట్లాడే హాట్ టాపిక్ అయింది. అయితే ఈమె బిగ్ బాస్ సీజన్ 5కి వెళ్లేందుకు గట్టిగానే ప్రయత్నిస్తుండగా, ఇలాంటి కంటెస్టెంట్ల కోసం ఎదురు చూస్తున్న బిగ్ బాస్ నిర్వాహకులు ఈమెకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక మొత్తంగా కీర్తిరెడ్డి బిగ్ బాస్లోకి వస్తే రచ్చ మాత్రం మామూలుగా ఉండదు. నాని అన్నట్టుగా హౌస్లో ఏదైనా జరగచ్చు.